అందరికీ నమస్కారం. మొదటిగా ప్రభుకి జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం, వేళ కుటుంబ సమేతంగా వచ్చావు. మీ కుటుంబం కాదు, ఈ కుటుంబ సమేతంగా. ఏమనుకోద్దమ్మా, ఈ రోజున మేమంతా ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాం. వీళ్ళందరూ కుటుంబ సభ్యులే. ఈ రోజున ఇక్కడికి వచ్చింది కూడా ఒక స్టార్గా కాదు, మీలో ఒక కుటుంబ సభ్యుల్లా వచ్చాను. సో దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈవేళ మీరు అల్లులతోటి, కూతుళ్ళతోటి, మనవరాళ్ళతోటి, మనవడితోటి రావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది నిజమైనటువంటి సకుటుంబ సమేతంగా అందరూ వచ్చినటువంటి చక్కటి కుటుంబ ఫంక్షన్గా నేను భావిస్తాను. అందరూ సభ్యుడిగా నేను ఇక్కడ రావడం అనేది నాకు మరింత ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సరే, ప్రభుతో నా ఫస్ట్ పరిచయం ఎలా అయింది ఏంటనేది తను చెప్పాడు, దట్స్ ట్రూ. ఎందుకంటే అతనిలో నా గురించి ఎంత గొప్పగా కీర్తించాడు, ప్రశంసించాడు అనేది అసలు నాకు నన్ను ఎగ్జైట్ చేయలేదు. ఆ అక్షర పొందిక, ఆ ఎక్స్ప్రెషన్, ఆ డెప్త్, ఇవి చూసిన తప్ప ఎంత చక్కగా రాశారు. ఇలాంటి వాళ్ళు మన తెలుగు పరిశ్రమలో జర్నలిస్టులుగా ఉండటం అనేది నిజంగా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేస్తుంది. నేను ఒకసారి అభినందించాలనిపించింది అంతే. నా మనసుకు అనిపించిన తర్వాత అభినందించుకుని ఉండలేను, ఎంత దూరంలో ఉన్నా సరే అలాగే పిలుస్తాను, అభినందించాను. అది ఈరోజు ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు మాత్రం ఊహించలేదు. ఇతను ఈ తారాస్థాయికి జర్నలిజంలో తీసుకెళ్తాను మాత్రం నా ఉత్తరం నేను భావించలేదు. థ్యాంక్ యూ. అంటే అదేవిధంగా మీరు అంతే సపోర్ట్ తోటి ఎప్పుడు ఏ రకమైన నా గురించి మాట్లాడాల్సి వచ్చినా సరే సరే సునిశ్చితమైనటువంటి క్రిటిసిజం తోటి చక్కగా మీరు చెప్పే సూచనలు ఇవన్నీ కూడా నన్ను ఉత్సాహపరుస్తున్నాయి, నన్ను క్రమశిక్షణ వైపు క్రమబద్ధీకరిస్తున్నాయి కూడా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక అన్నయ్య మురళీమోహన్ గారు మాట్లాడిన ప్రభు తన ప్రసంగంలో మొదటగా ప్రస్తావించినా సరే ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఓన్లీ మన తెలుగు పరిశ్రమలో ఉందంటాం సత్యం. నేను మెడ్రాస్లో ఉండగా చాలామంది హీరోయిన్స్, ఉదాహరణకి రాధ కానీ, ఇంకొకళ్ళు, వీళ్ళందరూ కూడాను, విజయశాంతి, వీళ్ళందరూ కూడాను ఒకసారి సాంగ్ సీక్వెన్స్ చేస్తున్నాడు, మూడ్ అవుట్లో ఉండేవాళ్ళు. ఏం డల్గా ఉన్నావంటే ఈ తమిళ్లో కిస్ కిస్ అని ఒక ఫీచర్ తోటి జరుగుతుండేది. అది ఏ పేపర్ తెలియదు కానీ దినతంతి. అందులో కిస్ కిస్ అనేది రాస్తారు. అందు లోపల పచ్చి అబద్ధాలతోటి మా పర్సనాలిటీని మళ్ళీ అసాసిన్ చేస్తూ రాస్తుంటారు. మాకు ఇంట్లో ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మా కుటుంబ సభ్యులు ఎంత మదన పడుతుంటారు. దాని ఎఫెక్ట్ తోటి ఎందుకు నాకు ఇవాళ మూడ్ బాగుండలేదు అని. తెలుగు వచ్చేసరికి అలాంటిది ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా కంప్లైంట్ చేయలేదంటే మనం కానీ, మన ఆలోచనలు కానీ, మన జర్నలిజం కానీ, దాని మొరాలిటీ కానీ, దాన్ని ఆచరించడంలో మాత్రం మన జర్నలిస్టులు ఎవరి మందికి నిజంగా చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. సో అలాంటి ఆరోగ్యకరమైన జర్నలిస్ట్ దీంట్లో మనం ఉన్నాం, చాలా సంతోషం. సరే, అడపాదడప కొన్ని చోట్ల ఏదో రాస్తుంటారు, వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి, పక్షపాత వైఖరి ఉండొచ్చు, అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయొచ్చు. దానికి అస్సలు వర్రీ అవసరం లేదు, ఎవరి పద్ధతి వాళ్ళది, ఎవరి నైజం వాళ్ళది, కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు మనం. అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం. అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావితరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్, శిఖరాగ్రాలకని చక్కటి హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం, నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను. దానికి ఉదాహరణ ఎవరో కాదు, నేనే. ఎందుకంటే మా ఇంట్లో 8, 9, 5 మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్, తేజు, వైష్ణవ్, వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ వేయమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కొడుకు పడిపోతుండేది. వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు, ఇదేంటి ఇలాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని హిట్స్ ఉన్నాయి, అసలు ఏమి అడగరు, ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు, నాటు నాటు సాంగ్ వేయమంటారు ఏంటి అన్నప్పుడు, ఒకరోజు కోవిడ్ టైంలో నేను ఇక డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది, నేను ఎవరినో ఏంటో నాకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని. సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా, ఏంటనే మీ గురించి మీరు చెప్పడం అన్నట్టుగా, వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టాయి. ఎవరు హే చికెన్ ఏదో వాళ్ళు భయ అంటారు అనుకోండి, తాతయ్య అంటారు అదృష్టం కొద్ది, భయ అది నువ్వా అంటారు, వద్దేనమ్మా నేనే, నేనే ఇప్పుడు కాదు
మీ అమ్మ నాన్న పుట్టక ముందు నుంచి కూడా నేనే అది నేను అది ఇచ్చుడు అచ్చుడు అయింది దాని బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా గాడ్ ఫాదర్ వాడు 4 times చూశారండి చూసి మళ్ళీ ఎందుకు అంటే చాలా బాగుంది అసలు నీ స్టైలు నువ్వు నీ మాట నీ స్టైల్ భలే ఉంది భయ్య అందులో మళ్ళీ మళ్ళీ వెళ్తాడు అందులో చిన్నపిల్లని అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మా అంటే లేదు లేదు బ్రహ్మాండం ఉంది మేము వెళ్తాడు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు అమ్మయ్యా అనుకుని ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఎస్ మనం మనం మనమేమన్నా ఫీల్ నాకు వచ్చింది దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర ఎందుకంటే 2 generations అయ్యేసరికి గతం ఏంటి మన గ్రేట్ అచీవర్స్ ఏంటి ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని తను అందులో దానికి పూనుకోవడం అన్నది అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం 2వ భాగంగా రావడం అన్నది అండ్ ఇది అత్యంత అవసరం తెలియాలి మన గొప్పతనం మనతోనే ఆగిపోకూడదు అది ముందు తరాలకు తెలియాలి ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పూనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను హెడ్స్ ఆఫ్ ఇలాంటి దీంతో ఆగిపోకూడదు ఇంకా ఇంకా రావాలి ఇంకా మీరు గతానికి వెళ్ళి పూర్వం 1955 నుంచి 50s నుంచి ఆటలను కూడా మీరు మళ్ళీ రాయాలి ఒకవేళ నువ్వు టైం లేకపోయినా రాంబాబు మిగతా వాళ్ళతో రాయించండి లేదా మీరు పూనుకోండి వెరీ హ్యాపీ సో ఇలాంటివన్నీ కూడాను ముందు తరాలకు అందిస్తున్నటువంటి శుభ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ చాలా సంతోషం నేను పుస్తకం చూడలేదు పైన బొమ్మ చూశాను నా గురించి 4 ముక్కలు లేదా నేను చెప్పుకోవాలా లేదా నా గురించి అవసరం ఏముందంటావా ఐఎమ్ జస్ట్ కీడింగ్ అదే లేదు సో ఓకే చాలా సంతోషం అండి మీరు అందరూ వచ్చారు ఇంతమంది ఆత్మీయులు పొందావు అది అదృష్టం అది నేను ఎప్పుడంటాను అంటే మనం ఏం సాధించావంటే ఎంతమంది మనుషుల్ని ఎంతమంది మనుషుల్ని జయించాము అది మన నిజమైన ఆస్తి పోస్తులు అంటాను ఆ రకంగా ఇంతమంది ఆత్మీయులు సంపాదించుకున్న మనస్ఫూర్తిగా హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు